हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल। हाय, वेलकम बैक टू माय चैनल। ई रोज मनं कोनी किचन की संबंधिंचिन चिट्कालनु चूदाम। इवी नेनु रेग्युलर गा फॉलो अवुतू उंटानु। इवी मीकु कूडा नच्चिते तप्पकुंडा फॉलो अवंडि। ई होप इवन्नी मीकु नच्चुतायनि नेनु अनुकुंटुन्नानु। అలాగే మీరు ఇప్పటివరకు నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోలేనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి। అలాగే అక్కడ ఒక గంట ఉంటుంది కదా, దాన్ని టంగని కొట్టండి। ఇక నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి। ఇప్పుడు మనం లేట్ చేయకుండా టాపిక్ లోకి వెళ్ళిపోదాం। హాయ్ ఫ్రెండ్స్, చాలా మంది ఇళ్ళల్లో ఇలాంటి స్టాండ్లు ఉండే ఉంటాయి। జనరల్ గా ఈ స్టాండ్స్ ని మనం స్పూన్స్ కానీ ఫోర్క్ లాంటి వాటిని వేసుకోవడానికి యూస్ చేస్తూ ఉంటాము। అయితే వీటిలో వేసినప్పుడు ఈ హోల్స్ నుంచి స్పూన్స్ అనేవి బయటకు వచ్చేస్తూ ఉంటాయి। అంటే నేను పర్సనల్ గా ఈ ప్రాబ్లం ని ఫేస్ చేశాను। చూసారే ఇవి ఎలా బయటికి వచ్చేస్తున్నాయో। అయితే ఇలా బయటికి రాకుండా ఉండాలి అంటే ఒక చిన్న చిట్కా, ఏదైనా ఒక బాటిల్ ని తీసుకోండి। ఆ బాటిల్ ని తీసుకొని మార్క్ చేసుకొని ఇలా కట్ చేసుకోవాలి। ఇలా కట్ చేసుకున్న ఈ పీస్ ఏదైతే ఉందో దీన్ని మనం ఈ బాటిల్ పీస్ ని ఈ స్టాండ్ లోపల ఇన్సర్ట్ చేసుకోవాలి। ఇలా చేసుకొని స్పూన్స్ అనేవి ఇందులో వేసుకుంటే మనకి బయటికి రాకుండా ఉంటాయి। చూసారు కదండి, ఇప్పుడు మనకి స్పూన్స్ అనేవి బయటికి రాకుండా ఎంత బాగా సెట్ అయిపోయాయో। అలాగే ఇప్పుడు మనం ఇంకో టిప్ చూసేద్దాం। మనకి గ్యాస్ లైటర్ ఎక్కువగా జిడ్డు పట్టేస్తూ ఉంటుంది, ఎందుకంటే మనం ఎక్కువగా ఆయిల్ యూస్ చేస్తూ ఉంటాం కదా దానికోసం। సో ఇలాంటి వాటిని మనం ఈజీగా క్లీన్ చేసుకోవాలి అంటే మీరు ఏదైనా సరే, ఏదైనా పర్వాలేదు, ఒక స్ప్రేని తీసుకొని ఆ స్ప్రేని ఇలా లైటర్ పైన స్ప్రే చేసుకోవాలి। ఇలా స్ప్రే చేసుకున్న తర్వాత కాటన్ కానీ లేదా ఇలా టిష్యూ పేపర్తో కానీ క్లీన్ చేసుకుంటే లైటర్ అనేది చాలా నీట్గా క్లీన్ అయిపోతుంది। అంతేకాదు, ఇలా క్లీన్ చేసుకోవడం చాలా ఈజీగా ఉంటుంది, మీరు ఒకసారి ట్రై చేయండి। టిప్ నెంబర్ 3, మనం వెల్లుల్లి రెప్పల్ని వలవాలి అంటే చాలా కష్టపడుతూ ఉంటాం, అంతేకాదు గోళ్లల్లోకి దూరిపోవడం అలాగే గోల్డ్ విరిగిపోవడం జరుగుతూ ఉంటుంది। ఇలా మనం వెల్లుల్లి పొట్టుని తీసుకోవాలి అంటే కనుక ఒక గరుకుగా ఉన్న చిన్న నాప్కిన్ తీసుకోండి। ఇందులో మనం వెల్లుల్లి రెప్పల్ని వేసుకొని నేను చేసినట్లు ఇలా ఫోల్డ్ చేసుకొని గట్టిగా రబ్ చేసుకోవాలి। తర్వాత దీన్ని ఓపెన్ చేసి మనం పొట్టు తీసుకుంటే చాలా ఈజీగా వచ్చేస్తాయి। చూసారు కదా, తీస్తూ ఉంటే ఎంత ఈజీగా వచ్చేస్తున్నాయో। అలాగే ఇలా పొట్టు తీసుకొని పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బల్ని ఏదైనా ఒక ఎయిర్ టైట్ గా ఉండే బాక్స్ లో వేసుకొని ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే ఇవి చాలా రోజుల పాటు నిలవ ఉంటాయి। చూస్తున్నారు కదా ఈ గిన్నెని, ఇలాంటి వాటిని క్లీన్ చేసేటప్పుడు గోళ్లలోకి నల్లగా మట్టి అది చేరుకుతుంది। ఇలాంటి వాటిని ఈజీగా క్లీన్ చేసుకోవాలి అంటే ఏదైనా ఒక బాటిల్ ని తీసుకోండి, ఆ బాటిల్ ని నేను చూపిస్తున్నంత వరకు మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి। ఇప్పుడు మనం ఈ బాటిల్కి ఉన్న ఈ మూతని తీసుకొని దీనికి హోల్ పెట్టుకోవాలి। ఇప్పుడు హోల్ చేసుకున్నాం కదా, చిన్నపిల్లలకి ప్యాంట్స్ ఉంటాయి కదా, ఆ ప్యాంట్స్లో ఇలాంటివి థ్రెడ్స్ దొరుకుతాయి। సో అలాంటి ఒక థ్రెడ్ని తీసుకొని ఇలా నేను చూపిస్తున్నట్టు ఈ పీస్ తీసుకొని పీస్లోంచి బయటకు తీసేసి అలాగే తర్వాత బాటిల్ని కూడా దీనికి తొడిగేసి ఇప్పుడు క్యాప్ని కూడా తొడిగేసి అందులోంచి ఈ థ్రెడ్ని బయటకు లాగేసి ఈ థ్రెడ్ని టైట్ చేసుకొని ఇట్లా చేసుకుంటే మనకి గిన్నెలు క్లీన్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది। చూసారు కదా, అలాగే మరో టిప్ చూద్దాం। చాలామంది గార్నిషింగ్ చేస్తూ ఉంటారు టొమాటోతో ఫ్లవర్ లాగా, సో ఆ ఫ్లవర్ ఎలా చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం। ఇలా నీట్గా జాగ్రత్తగా దీన్ని పీల్ చేసుకోవాలి। ఇలా పీల్ చేసుకున్న దాన్ని రౌండ్గా చుట్టుకోవాలి, కేర్ఫుల్గా కట్ చేసుకోవాలి కట్ చేసుకునేటప్పుడు। సో ఇప్పుడు ఇలా అయిపోయినాయి కదా,
చూసారా ఇది ఎంత నీట్గా వచ్చేసిందో. సో ఇలాగే ఫ్లవర్ని తయారు చేసుకుంటారు. ఇప్పుడు ఫ్లవర్ తయారు చేసుకోగా మిగిలిపోయిన ఈ గుజ్జు ఉంటుంది కదా, జనరల్గా గార్నిషింగ్ అనేది వంట అంతా అయిపోయిన తర్వాత చేస్తారు కాబట్టి ఇలాంటి గుజ్జు అనేది మిగిలిపోతుంది. సో ఇలా గుజ్జు మిగిలిపోయినప్పుడు మీరు ఈ గుజ్జుని కట్ చేసుకొని బాగా మ్యాష్ చేసుకొని దానిలో ఉన్న జ్యూస్ మొత్తం పిండేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక అరబద్ద నిమ్మ చెక్కను పిండుకొని దాన్ని బాగా కలుపుకొని మన హ్యాండ్స్ ఉంటాయి కదా, సో హ్యాండ్స్ని మనం ఇలాగా ఇదే నిమ్మ తొక్కతోటి మనం బాగా హ్యాండ్స్ని స్క్రబ్ చేసుకుంటూ ఉంటే మన చేతులకి ఉన్న ట్యాన్ అంతా చాలా ఈజీగా పోతుంది. మీరైతే ఇది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి, ఇది చాలా బాగా పనిచేస్తుంది. అలాగే మనకి రైస్ అనేది మిగిలిపోతూ ఉంటుంది. జనరల్గా మనం రైస్ మిగిలిపోతూ ఉంటే రైస్ ఐటమ్స్ చేసుకుంటూ ఉంటాము. అలా రైస్ ఐటమ్స్ చేసుకోకుండా రైస్గానే తినాలి అంటే మీరు ఒక టిప్ని ఫాలో అవ్వచ్చు. ముందుగా ఒక కుక్కర్ని తీసుకొని అందులో ఇలా స్టాండ్ పెట్టుకొని చిన్న గ్లాస్ వాటర్ పోసుకోండి. ఇప్పుడు మనం ఈ రైస్ని ఇందులో పెట్టుకొని మూత పెట్టుకొని కుక్కర్ని స్టవ్ మీద పెట్టుకొని ఒక విజిల్ వేయించుకోండి. ఇలా చేస్తే అన్నం అనేది చాలా ఫ్రెష్గా ఇప్పుడే వండుకున్నట్టు తయారైపోతుంది, మనం వెంటనే తినేయచ్చు. ఇది జస్ట్ ఒక ఆల్టర్నేటివ్ పద్ధతి మాత్రమే. ములక్కాయలు మార్కెట్ ఇచ్చిన తెచ్చిన తర్వాత కొంచెం రోజులు మాత్రమే నిల్వ ఉంటాయి, వెంటనే మనం వాడేసుకోవాల్సి ఉంటుంది. సో వీటిని స్టోర్ చేసుకోవాలి అంటే కనుక ఈ కాడల్ని కాస్త నీటిలో మునిగేటట్టు పెట్టుకోండి, లేదు అంటే వీటిని నీట్గా కట్ చేసి పెట్టుకొని ఒక డబ్బాలో వేసుకొని వాటిని స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఇలా చేసుకుంటే చాలా రోజుల పాటు నిల్వ ఉంటాయి. మనం యాలకుల పొడి చేసుకోవాలి అంటే చాలా తక్కువ క్వాంటిటీలో చేసుకుంటాం. సో అలాంటప్పుడు తక్కువ యాలకుల్ని మిక్సీలో వేసుకున్నప్పుడు అది కరెక్ట్గా ప్రాపర్గా మిక్సీ కాదు. అలాంటి సమయంలో మనం ఎలాగూ యాలకుల్ని మనం ఎప్పుడూ కూడా స్వీట్లోనే యూజ్ చేస్తాం కాబట్టి యాలకుల్ని తీసుకొని అందులో ఒక స్పూన్ పంచదారని కలుపుకొని దాన్ని మిక్సీ పట్టుకుంటే యాలకులు చాలా త్వరగా పొడి అయిపోతాయి. అంతేకాదు ఇలా చేయడం వల్ల ప్రాసెస్ కూడా చాలా ఈజీ అవుతుంది. ఇక షుగరే కాబట్టి మనం ఎలాంటి స్వీట్స్లో అయినా దీన్ని వాడేసుకోవచ్చు. ఈ టిప్ అయితే నేను చాలాసార్లు యూజ్ చేస్తూ ఉంటాను, చాలా ఉపయోగపడుతుంది. మీరైతే తప్పకుండా ట్రై చేయండి. చూసారు కదా ఫ్రెండ్స్ నేను చెప్పిన ఈ టిప్స్ని, ఇందులో మీకు ఏ టిప్ నచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం, బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.